టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమో, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజున మిథున రాశి యొక్క ఫలితాలను ఒకసారి గ్రహసంచార వీక్షణం అనేది ఎలా ఉంది, గ్రహాల యొక్క ఫలితాలు మిథున రాశి మీద ఏ విధంగా పడబోతున్నాయి, నవగ్రహాల యొక్క ప్రభావితం ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే, మృగశిర నక్షత్రంలో ఉండే 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో ఉండే 1, 2, 3, 4 పాదాలు, అలానే పునరసు నక్షత్రంలో ఉండే 1, 2, 3 పాదాలు కలిపి మనకి మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశి వాళ్ళకి జాతకరీత్యా ఎలా ఉంది అని చూస్తే పూర్తిగా ధననష్టం జరిగే అవకాశం, ధనం రాబడి ఉన్నా కూడా నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం, అంటే ధన రాబడి ఉంటుంది నష్టము జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం వీళ్ళకి. అయితే వీళ్ళకి కొంత అవమానం అపకీర్తి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం, తర్వాత ఇతరుల యొక్క అపకారం కలిగించే పనులకి కొంత దూరంగా ఉండటం, ఇతరులకు అపకారం కలిగించే పనులకి మనం దూరంగా ఉండటం అనేది ముఖ్యమైన విషయం. మరి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా సమయస్ఫూర్తి అవసరం, మరి నిరుత్సాహంగా కాలం గడిపే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. కొంత భార్యాభర్తల మధ్యలో సఖ్యతగా లేకపోవటం, సోదరుల యొక్క సహకారం అంతంత మాత్రంగానే ఉండటం, తర్వాత ధనపరంగా ఏ పని చేసినా కూడా పెద్దగా లాభసాటిగా ఉండలేకపోవటం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేకపోవటం, తాగు గొడవలు జరగటం అనేది ఆఫీసులో జరగటం అనేది జరిగే అవకాశం, మరి వ్యాపార రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన మరి పవనాలు వీయలేకపోవటం, వ్యాపార పరంగా కూడా భాగస్వామ్య వ్యాపార పరంగా కూడా నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏ వ్యాపారాన్ని కూడా ఈ మాసంలో ప్రారంభం చేయకూడదు, ఏ నూతన వ్యక్తులని కూడా పార్ట్నర్షిప్ తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళటం వల్ల మరి నష్టం జరిగేయటమే కానీ లాభం అనేది జరగదు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, విద్యార్థులు అతి కష్టం మీద అతి శ్రమ మీద గడ్డకెక్కే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, చదువు పట్ల కొంత శ్రద్ధ లేకపోవటం, మరి వేరే మరి యాక్టివేట్కు సంబంధించిన విషయాల్లో కూడా ముందుకు వెళ్ళటం అనేది అంటే వేరే వ్యాపకాల మీద ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి విద్యార్థులు అతి కష్టం మీద ముందుకు వెళతారు. ఇక్కడ ఉద్యోగస్తులు వ్యాపారులు కూడా అనుకున్న విజయాలు సాధించలేకుండా జాగ్రత్తగా ఉండాలి, ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్త చేసుకోవటం, ఉన్న ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా చేసుకోవటం, మరి కిరాణా ఫ్యాన్సీ షాపుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, బంగారం షాపుల వాళ్ళకి కానీ బట్టల షాపుల వాళ్ళకి కానీ ఏమాత్రం కూడా వ్యాపారం అనేది సాగే అవకాశం అనేది తక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కళ్ళకు కూడా మిథున రాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా సెప్టెంబర్ మాసంలో ఉంటాయి. అయితే ఈ మిథున రాశి వాళ్ళు మరి చక్కగా దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం, ముఖ్యంగా సాయిబాబా షిరిడి సాయిబాబా రాఘవేంద్ర స్వామి మరి దేవాలయాలకు దర్శన చేయటం, తర్వాత మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవటం, మరి మహావిష్ణువు దేవాలయానికి వెళ్ళి ఏదన్నా విష్ణు సంబంధమైన దేవాలయానికి వెళ్ళి కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయటం అనేది చాలా అనుకూలం. కొబ్బరి నూనె తీసుకోవటం, దీపారాధన చేయటం, 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది, అది మొట్టమొదటి రెమెడీ. రెండవటి, వాళ్ళు ప్రతి గురువారం కూడా అంటే సెప్టెంబర్లో వచ్చే 4 గురువారాల్లో కూడా మరి గురు రావి చెట్టు ప్రదర్శన చేసి, ఆ రావి చెట్టు దగ్గర ప్రదర్శన చేసిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గర కింద పడిన రావి ఆకును తీసుకొని పరిశుభ్రంగా దాన్ని మరి నీళ్లతో కడిగి ఆ రావి చెట్టు దగ్గరనే ఒక ఆవు నెయ్యితోటి దీపం పెట్టడం కానీ, లేకపోతే ఆ నావు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ రావి ఆకు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఆవు నెయ్యితో దీపం పెట్టచ్చు, అంటే ఇంటి దగ్గరైనా ఆవు నెయ్యితో దీపం పెట్టచ్చు, అక్కడ రావి చెట్టు దగ్గర కూడా మరి కింద రావి ఆకు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి, ఇదే విధంగా ఇంటి దగ్గర కూడా ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల మరి అన్నీ కూడా అనుకూలంగా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళు ఈ ప్రక్రియను మరి సాధన చేస్తే, మరి ఈ విధంగా పూజ చేస్తే, రావి చెట్టుకు పూజ చేసి ఇలా దీపారాధన చేస్తే తప్పకుండా వీళ్ళకి అనుకూలత కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా మిథున రాశి వాళ్ళు పాటించి చూడండి, తప్పకుండా మంచి ఫలితం అనేది సత్ఫలితం అనేది మీరు పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః.
Hi, this is Ajay. Hi, this is Vijay Anthony. Hi, this is Ramya Padmali. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.